గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవికుమార్ పేర్కొన్నారు. ఈ గ్రంథాలయంలో దినపత్రికలతో పాటు సాంస్కృతిక సాంప్రదాయాలు, విజ్ఞాన వినోదాలతో పాటు సాంకేతిక రంగాలకు సంబంధించిన పుస్తకాలు ఉంటాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. చంద్రగిరి భారత్ నగర్లో కిలారి శాంతి సురేంద్ర పబ్లిక్ లైబ్రరీ మొదటి వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల పిల్లలకు పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. లైబ్రరీ వ్యవస్థాపకులు, కిలారి కుటుంబ సభ్యులను స్థానికులు దుస్సాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ, కిలారి కుటుంబ సభ్యులు పబ్లిక్ లైబ్రరీని స్థాపించడం భారత్ నగర్ ప్రజలందరికీ ఆనందదాయకమన్నారు. భారత్ నగర ప్రజల తరపున కిలారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవరాజులు, ఏఇ హైమావతి, మునిరామయ్య, విశ్రాంతి, ఉపాధ్యాయులు సీతారామరెడ్డి, ప్రసాద్, స్థానికులు పాల్గొన్నారు. అందరికి ఆశీర్వాదం. నేను ఎక్కువ మాట్లాడే కూడా కలిపేది విద్య మాత్రమే. విద్య ద్వారా ఉన్నత కుటుంబంలో వచ్చినా కూడా విద్య లేకపోతే సాధారణమైన పరిస్థితులకి వస్తారు. తీసుకొచ్చింది ఇప్పుడే. సో రియల్లీ సార్, మీ అందరి మాటల్ని నిజంగా చాలా నేను బాగా ఎంజాయ్ చేశాను. ఈ లైబ్రరీ ఓపెన్ చేసినప్పుడు రంగనాథన్ గారని మా బాస్, మీరు పైన బ్యాక్ స్టూడెంట్ పిల్లలు బ్యాక్ ఉందా బోర్డు, ఆయన రంగనాథన్ గారని ఆయన ఇంతకుముందు చేయర్ సరే.